బీహార్లో భుజం కలిపిన జేడు మధ్యతో శివసేన సహకారంతో ఎల్జేపీ చేయుతతో క్రమలం మళ్ళా వికసించింది అన్నటువంటి మాట అయితే చూసొట్టు. ఇక మొత్తం మీద 240 సీట్లకైతే చేరినటువంటి నేపథ్యం అయితే ఉంది ఆ బీజేపీ పార్టీ. మొత్తం కలిపి 300 మార్కెట్ అయితే దాటడమే లాక్షణం అయినప్పటికీ కూడా ఇండియా కూటమి దాదాపు గట్టి నేపథ్యాన్ని అయితే ఇచ్చింది. దాదాపు 293 సీట్లకైతే పరిమితమైంది ఇండియా మన ఎన్డీఏ కూటమి. 233 సీట్లకైతే ఇండియా కూటమి పరిమితమైంది. కేవలం ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ 60 సీట్లు మాత్రమే. ఇతరులు 17 సీట్లు ఉన్నారు. ఇక ఇద్దరి మధ్య ఉన్నటువంటి 60 సీట్లే. ఈ 60 సీట్లను కూడా ఎట్లయినా సరే 272 అంటే వీళ్ళకి ఇంకా పెద్ద మ్యాజిక్ ఫిగర్ ఏమీ అవసరం లేదు. కేవలం 233 ఉంది, ఇంకా 272 కావాల్సిన కొన్ని సీట్లే. వాళ్ళు ఇంకో ప్రయత్నం అయితే చేస్తారంట, ఎన్డీఏలో కూటమిలో ఉన్న చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్తో కూడా దోస్తాన్ కోసం ప్రయత్నం చేస్తారంట. మరి అది వర్కౌట్ అవుతుందా నిజంగా? ఎందుకంటే బీజేపీతో పొత్తుతో ఎలక్షన్స్ కెళ్ళినటువంటి చంద్రబాబు గాని నితీష్ గాని నిజంగా మరి ఎన్డీఏ కూటమిని వదిలేసి ఇండియా కూటమి వైపు పోతారా అంటే మాత్రం సందేహాస్పదమే. కానీ చంచల స్వభావం అయినటువంటి నితీష్, ఇక బాబు అనేటువంటి ఆయన వెన్నుపోటులో అంటే రాజకీయ విశ్లేషకులు గాని గ్రౌండ్ లో చెప్పేటువంటిది వెన్నుపోటులో దిట్ట చంద్రబాబు నాయుడు అంటారు. సో గత ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో మోదీ మీద ఎంత కామెంట్ చేసిండే మనం అందరం చూసిండే. ఈవెన్ ఫ్యామిలీని వ్యక్తిగత పర్సనల్ విషయాలను కూడా ప్రచారంలో వాడినటువంటి చంద్రబాబు, మరి నిజంగా 5 ఏళ్ళు మోదీతోటే ఉంటారా? అవసరం తీరిందన్నప్పుడు, అవసరం లేదనుకున్నప్పుడు మరి ఇండియా కూటమి వైపు ఏమన్నా వెళ్లే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే బాబు నువ్వే ప్రధాని అంటే చేసేదేం లేదు ఆడ. సో అట్లాంటి పరిస్థితుల్లో మరి నితీష్ బాబు హ్యాండ్ ఇస్తే మరి ఎన్డీఏ పరిస్థితి ఏందన్నటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అపశక్తం ఎందుకు చూద్దాం, మరి కాలం అయితే సమాధానం చెప్తుంది. ఇక రాజ్యాంగ పరిరక్షణ కోసం అతిపెద్ద తొలి అడుగు పడింది. పేదలు అణగారిన వర్గాలు ఇందులో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తేదాపా జేడు వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నటువంటిది కూడా. అంటే వాళ్ళకి ఇంకా ఆశ ఉంది చంద్రబాబు మీద, నితీష్ మీద. రెండోది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా అక్షర సత్యం అనేది రాజకీయ విశ్లేషణలే కాదు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి రేవంత్ నుంచి ఇక డికే శివకుమార్ తోటి కూడా చంద్రబాబు కూడా సత్సంబంధాలు ఉంటాయి. కేసీ వేణుగోపాల్ కూడా మంచి సంబంధాలే ఉంటాయి అన్నటువంటిది నిన్న అయితే ప్రచారం కూడా జరిగింది. కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ చర్చలు ప్రారంభించారు అన్నటువంటిది. మరి నిజంగా ఇది జరుగుతుందా జరగదా అంటే మనమైతే కాలంతో పాటు ప్రయాణించాల్సింది. ఇప్పటికైతే ఎన్డీఏ కూటమికి అయితే జూన్ 9 ప్రమాణ స్వీకారం చేస్తుంది అన్నటువంటిది అయితే వార్తలు. ఇక చరిత్ర ఎరుగని విజయం, 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టి